హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్లీ ఐడియాస్ విత్ నవేనా టుడే నేను టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ టమాటాలు ఎలా ఉండాలంటే బాగా రెడ్గా ఉండి నొక్కితే గట్టిగా ఉండాలి గుజ్జు టమాటాలు అనమాట ఇవి ఏమంటారు దేశవాళి టమాటాలు అంటారు కదా అవండి ఇవి నేను ఒక కేజీకి పచ్చడి పెడుతున్నాను ఈ పచ్చడి మీరు ఇంతకుముందు ఎవరు ట్రై చేసి ఉంటారండి ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి నేను 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 పెట్టలేదండి ఇది నేను ఎప్పుడు చింతపండుతో పెడుతూ ఉంటాను నా మా ఇంటి ముందు ఆంటే ఒక ఆంటీ చెప్పారు ఇలా పెడితే చాలా బాగుంటుందని సో ఆవిడ చెప్పినట్టుగా పెట్టాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగానే సో నేను ఒక కేజీ టమాటాలు మంచిగా కడిగి తుడిచి పెట్టుకొని ఎక్కడ తడి వండకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ బాండి పెట్టి ఆయిల్ వేసుకొని నేను కట్ చేసిన టమాటాలన్నీ ఇందులో వేసానండి కొంతమంది టమా ఏమంటారు చింతపండుతో పెడతారు చింతపండుతో పెట్టేవాళ్ళు ఉంటే వన్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుందండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని చింతపండు కూడా ఇందులో వేసి ఉడికించుకోవాలి నేనైతే నిమ్మకాయలతో పెడుతున్నాను ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలా ట్రై చేయలేదండి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా చాలా బాగుంది కూడా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ వైజ్గా చాలా బాగుంది ఇది సంవత్సరం పాటు పక్కాగా నిలవుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏం పాడవదు సో నేను మొక్కలు వేసినాక మూత పెట్టానండి మూత పెట్టి దీన్ని ఇలానే ఉంచేయకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద అడగనంటేస్తుంది సో ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో నేను సాల్ట్ కానీ ఏం వేయట్లేదు కాకపోతే కొంచెం పసుపు అయితే వేసుకొని ఉడికించుకున్నానండి ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందనేసి మళ్ళీ మనం పోపు చేసినప్పుడు కూడా పసుపు అనేది వేద్దాం సో ఇలా వాటర్ కింద వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇలా వాటర్ వాటర్ కింద ఉండకుండా మనకు దగ్గరగా గుజ్జులాగా ఏర్పడాలి సో అప్పటి వరకు మనం మూత పెట్టి ఉడికించుకుందామండి సో ఈ పచ్చడి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఎంత టేస్ చింతపండి వేసి చేస్తే ఎంత బాగుంది అనుకునేదాన్ని అసలు ఇలా ట్రై చేశానండి అసలు ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ నిజంగా ఆంటీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆవిడ పెద్ద ఆవిడ అనమాట ఇలా ట్రై చేయమ్మా చాలా బాగుంటుంది అన్నారు సో నేను ఆమెని ఆవిడ మాట చెప్పినట్టుగా చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ సో మరీ ఒకసారి మూతి చూద్దాం సో ఇంతవరకు వచ్చింది కదా సరిపోతుంది దీనిలోకి వేయాల్సిన ఇంగ్రిడియంట్స్ చూద్దామండి నేను ఇప్పుడు కొలతలు ఈ గ్లాస్తోనే తీసుకుంటాను నేను ఇప్పుడు పచ్చడి పెట్టినా అంటే ఒక కేజీకి పావు కేజీ కారం పావు కేజీ సాల్ట్ అలా తీసుకుంటానండి సో నా కొలతల గ్లాస్ ఇది ఒక గ్లాస్ కారం తీసుకున్నాను అలానే అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఉప్పు తీసుకొని దాన్ని అంటే కళ్ళు ఉప్పు తీసుకుని మిక్సీ పట్టి పెట్టాను అలానే వన్ స్పూన్ మెంతులు అలానే నాలుగు స్పూన్లు జీలకర్ర వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి సో అది కూడా పక్కన పెట్టాను నెక్స్ట్ నేను ఎలా ఎలా ట్రై చేశానంటే ఈ స్మెల్ ఏంటనేది నా పచ్చడి కొత్త సీక్రెట్ ఏంటంటే మామూలుగా వెల్లుల్లిపాయలు అందరూ ఎలా ఇందులో వేసేస్తారు పచ్చట్లో చిదొట్టు కానీ లేకపోతే ఒలిసి కానీ వేస్తారు నేను ఏం చేశానంటే పెద్ద పిగ్ సైజ్ వెల్లుల్ తీసుకుని అవి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని మనం తీసుకున్నటువంటి కారం ఉంది కదండి ఆ కారంలో వేసి మిక్స్ చేశాను అనమాట ఆంటీ ఇలానే చెప్పారు నాకు సో దానివల్ల చాలా ఫ్లేవర్బుల్గా ఉంది చాలా బాగుంది సో మిక్స్ చేస్తే ఇలా వచ్చిందండి అసలు ఈ స్మెల్లే నాకు బాగా నచ్చేసింది మాములుగా వెల్లుల్లి కారం అంటే అందరికి స్మెల్ బాగుంటుంది కదా సో పచ్చడిలో ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగానే సో ఇవన్నీ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేయకూడదండి ఈ పచ్చడి మొత్తం ఈ గుజ్జు మొత్తం చల్లగా అయ్యేంత వరకు వేట్ చేసి చల్లగా అయినాక మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ సాల్ట్ వేసిన నెక్స్ట్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కారం వేసానండి వెల్లుల్లి కారం నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్నటువంటి ఇదేంటే మెంతులు జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశానండి సో మొత్తం ఇదంతా వేసినాక మనం ఇది కలుపుదామండి స్పూన్ పెట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుందాం మొత్తం కలిపినాక దీంట్లోకి ఇది పక్కన పెట్టుకున్నాక మనం దీంట్లో పోపు అనేది యాడ్ చేయాలి కదా పోపు కోసం అనేసి ఏం చేశానంటే కొన్ని వెండి మిర్చి కొంచెం కరివేపాకు అలానే ఆవాలు ఇందులో మనం యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం ఆ ఆవాలు ఎక్కువ తీసుకున్నానండి అలానే పోపు దినుసులు కూడా తీసుకున్నాను మీ దగ్గర ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడు వేయనండి సో చాలామంది వేస్తారు అది మీ ఇష్టం అనమాట సో నెక్స్ట్ ఇది పక్కన పెట్టినాక పక్కన బాండి పెట్టి పక్కన పోపులు వేసి బాండి పెట్టుకున్నాను పోపులకి అది దాంట్లో కొంచెం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఫస్ట్ ఎండుమిర్చి మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారు ఎన్నిమిర్చి కరివేపాకులు భూపు దినీ ఒకేసారి వేసేస్తే ఇందులో వేసేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇక అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దేనికి దాన్ని సెపరేట్గా అనమాట ఇది కూడా నాకు ఆంటీనే చెప్పారండి సో ఫస్ట్ ఎండుమిర్చి వేయించి ఇందులో వేసేసాను నెక్స్ట్ అలానే కరివేపాకు అనమాట కరివేపాకు కూడా వేయించినాక అది కూడా తీసేసాను అనమాట తీసేసి దాన్ని కూడా ఫస్ట్ పచ్చడిలో వేసేసానండి అలా నాకు వేయడం వల్ల అసలు ఏమి కూడా మాడిపోకుండా కలర్ఫుల్గా ఉంటుందని చెప్పాను కదా ఇది ఈ టెక్నిక్ చాలా బాగుంది మీకు కనుక నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగానే కొత్తగా ట్రై చేశాను టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది నేను పదే పదే చెప్తున్నాను నిజంగా బాగుందండి సో నెక్స్ట్ ఈ కరివేపాకు కూడా ఇందులో వేసినాక నెక్స్ట్ ఆవాలు అలానే పోపు దినుసులు వేసి మళ్ళీ అవి కూడా మరీ మాడిపోకుండా చూసుకోవాలండి ఇవన్నీ వేసినాక డైరెక్ట్ పచ్చళ్ళలో వేసేయద్దు అనమాట వేస్తే కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఈ పోపు అనేది బాగా చల్లగా అవ్వాలండి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఇలా బాండి పట్టుకుని చూసామనుకోండి మన చేతికి చల్లగా తగలాలి సో అలా ఉండేంత వరకు వేసుకోవాలి నేను ఇందాక టమాటోస్ ఉడికిన పసుపు వేసాను కదా ఇందులో కూడా పసుపు వేస్తున్నానండి పసుపు కూడా చాలా చల్లగా అయినాక చూసారా ఎంత చల్లగా ఉందో మరీ ఎక్కువ గరం లేదనమాట పసుపు అందులో మరీ మాడిపోకూడదండి మాడిపోతే కూడా కలర్ బాగుండదు కాబట్టి సో కొంచెం గోరువెచ్చగా మరీ వేడిగా కాకుండా ఉన్నప్పుడుగా వేసుకుని ఆ పసుపు కూడా ఈ పోపు మొత్తగా చల్లగా అయినాక ఇందులో వేసి మొత్తం కలిగి పెట్టాలన్నమాట సో నేను ఇది వేశాను మొత్తం కలపండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందంటే స్మెల్ అయితే చాలా మంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా ఇది మీరు ట్రై చేయండి సంవత్సరం పాటు పక్కాగానే నెల ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం సంవత్సరం పాటు ఎలాగో ఉంచాంలేండి ఆ నెలలు కూడా రాకుండా మనం తినేస్తాం ఎందుకంటే అన్నింటిలోకి మనం ఈ పచ్చడి యూజ్ చేస్తాం ముఖ్యంగా చిన్నపిల్లలకి టమాటా పచ్చడి బాగా నచ్చుతుందండి చిన్నపిల్లలకి కదా మనకు కూడా బాగా నచ్చుతుంది సో దీంట్లో ఫైనల్గా నేను టమా చింతపండుగ బదులుగా అటు నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ నిమ్మకాయలు మంచిగా కడిగి తుడి తడి లేకుండా తుడిచిపెట్టుకొని ఇందులో ఈ నిమ్మరసం అనేది లాస్ట్లో ఫైనల్గా పిండాను అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది అన్ని కొలతలకి కరెక్ట్గా టేస్ట్ అంత సరిపోయిందండి కారం సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు కానీ నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్